పవన్ కళ్యాణ్ గారు తిడతంటే చప్పట్లు కొట్టేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక నిన్న చూడండి, వకీల్ సాబ్ వచ్చాడు, మీ సీఎం సాబ్ చెప్పండి వార్నింగ్ ఇస్తానంటే దానికి మంచి మంచి చప్పట్లు వచ్చినాయి. మీరన్నట్టు అడగకుండా బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళు మంచి ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్తే ఇంకా ఎక్కువ చేస్తారు చెప్పకుండానే. అలాంటి వాళ్ళనే నాయకులుగా తయారు చేయడం కోసం ఈయన వాళ్ళని గుర్తించలేకపోతున్నాడు అనుకోవాలా? ఎందుకంటే గతంలో అదే తప్పు చేశారు, ప్రజారాజ్యం పార్టీ పెట్టి అప్పట్లో చాలామంది నమ్మిన వాళ్ళకి సీట్లు దక్కలేదని, అదే మిస్టేక్ ఈయన మళ్ళీ రిపీట్ చేశారు అనేది కూడా మొన్న రేజ్ అయింది పాయింట్. మళ్ళీ ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఈయనకంటే ఆయన బెటర్ చిరంజీవి గారు, ఎందుకంటే ఆయన టైంలో వచ్చిన నాయకులు ఇప్పుడు మంత్రులుగా కూడా ఉన్నారుగా. వెల్లంపల్లి శ్రీనివాసు, కన్నబాబు, వీళ్ళందరూ మంత్రులే కదా, వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు కంటిన్యూ అయ్యారుగా. ఈయన హయాంలో తయారైన నాయకుడు ఎవరు? ఇక్కడ బేసిక్గా ఇప్పుడు గంటా శ్రీనివాసరావు కూడా అప్పటికి తెలుగుదేశం నుంచి ఉన్న దీంట్లోకి వచ్చినాయి కదా. రామచంద్రరావు ఉండేది, అది కూడా ఆయన సొంత ఇమేజే కదా, తయారు చేసిన ఇమేజ్ కాదు కదా. కాకపోయినా ఫస్ట్ రాజకీయ పార్టీ ఇదే కాబట్టి నేను అనేది ఇమేజ్, నువ్వు తయారు చేసిన ఇమేజ్. ఒక్కోలా కంపెనీ డిస్ట్రిబ్యూటర్, లేకపోతే వ్యాపారస్తుడు, కన్నబాబు అంటే జర్నలిస్టు, అంతే కదా. బట్ వచ్చారు కదా నాయకులు, తయారయ్యారు కదా, అందరూ కాకపోవచ్చు. బట్ అట్లాంటి స్ట్రేచర్ని ఎక్కడ తయారు చేస్తున్నావు? ఇప్పుడు వీళ్ళేం ఆలోచిస్తున్నారంటే వాళ్ళకి ఆ రోజున ఎమ్మెల్యేలు అయిపోయారు కాబట్టి రైట్. అప్పుడు ఎమ్మెల్యేలు అవ్వాలంటే అప్పుడు పొత్తు పెట్టుకుని ఎమ్మెల్యేలు కాల, సొంతగా ఎమ్మెల్యేలే. ఇప్పుడు మనం ఏంటి, ఎవరితోనూ పొత్తు పెట్టుకుని, తెలుగుదేశంతోనూ, ఇది ఇప్పుడు బీజేపీతో పొత్తు ఉంది రైట్, రేపు పొద్దున తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే వస్తారని ఏమన్నా ఆలోచిస్తున్నావా? బీజేపీతో పొత్తుతో అయితే కనుక ఇప్పుడు దాన్ని బతకనియాలా, దాన్ని ఎదగనియాలి. నువ్వు వాళ్ళు కలిసి ఎదగా, కలిసి ఎదగని ఎట్లా? అక్కడ బాగా ఒక స్ట్రేచర్కి వచ్చాక కొట్టుకుంటారు భాగస్వామ్య పక్షాలు, లేదా ఒకళ్ళనొకళ్ళు దెబ్బతీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. బీహార్లో నితీష్ కుమార్ బీజేపీ ఒకళ్ళకొకళ్ళు పోటీలు పడి ఎదిగిన తర్వాత ఇప్పుడు నితీష్ని తొక్కాలని బీజేపీ, బీజేపీని తొక్కాలని నితీష్ ప్లాన్ చేసుకున్నారు. శివసేన, భారతీయ జనతా పార్టీ, ఇక్కడ అసలు ఆలు లేదు, సూలు లేదు, ఇప్పుడే తొక్కుడు రాజకీయం. ఏమైంది అక్కడ ఈ తొక్కుడు రాజకీయం వల్ల ఏమవుతుంది? రెండో వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఒకప్పుడు శివసేన భారతీయ జనతా పార్టీని తొక్కడానికి చేసిన ప్రయత్నం 15 ఏళ్ళు కాంగ్రెస్ పవర్లో ఎదుగుతున్నప్పుడు భారతీయ జనతా, తర్వాత చివరికి బీజేపీ ఎదిగింది, శివసేన పక్కకి వెళ్ళింది, చివరికి ఇప్పుడు శివసేన లాస్ట్కి వచ్చి ఫస్ట్ వాళ్ళతో కూర్చుని, సెకండ్ వాళ్ళతో, థర్డ్ వాళ్ళతో కూర్చుని ఉన్నటువంటి పరి, థర్డ్ ఫోర్త్ వాళ్ళతో కూర్చుని, అంటే అట్లాంటి రాజకీయం చేయాలి. అట్లాంటి రాజకీయం నీకెందుకు? సింగిల్గా ఎదిగే సత్తా ఉందా జనసేనకి? ఒక అద్భుతమైనటువంటి అవకాశం కిందసారి ఉంది, మళ్ళీ ఇప్పుడు కూడా ఉంది. ఎందుకు అంటే ఇది ఇదివరకటి రోజుల్లో ఏంటంటే విజువలైజ్డ్ ఇంపాక్ట్ తక్కువ, పేపర్లో వచ్చే వార్తల ఆధారంగానే జనాలు ఉండేది. ఇవాళ రోజున విజువల్ బేస్డ్ మీడియా, ఏదర్ సోషల్ మీడియా ఆర్ ఇది కూడా, వాటిట్లలో స్పష్టంగా చూస్తున్నారు. అందుకని ఇప్పటికిప్పుడు తెలుగుదేశం మీద అపార ప్రేమ ఏం పెరగల, ప్రభుత్వం మీద ద్వేషం పెరుగుతోంది. ఇదివరకు ఉన్నటువంటి దాని మీద మొదట్లో పాజిటివ్ ఉంది, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇప్పటికి ఒక 20% నెగిటివ్ స్టార్ట్ అయింది. ఈ 20% నెగిటివ్ నీ దగ్గరికి రప్పించుకోలేకపోతున్నావు, నీ ఫెయిల్యూర్ ఏమవుతుందంటే మళ్ళీ తెలుగుదేశానికి ఊపిరి పోస్తుంది, అప్పుడు నువ్వు ఎట్లా ఎదుగుతావు? అదే గనక ప్రభుత్వాన్ని కరెక్ట్గా కన్స్ట్రక్ట్గా పట్టుకుంటుంది వీళ్ళేరా, అటు తెలుగుదేశాన్ని ప్రతిసారి ఇప్పుడు బీజేపీ చేస్తుంది ఆ పాయింట్, వీళ్ళని తిడుతుంది, వాళ్ళని తిడుతుంది, రెండింటిని రైట్ చేస్తున్నప్పుడు మీరు అప్పుడు ఇంతే చేశారు, వీళ్ళు ఇప్పుడు ఇంతే చేస్తున్నారు, మేము వస్తే ఆల్టర్నేటివ్ ఇస్తాం, కేంద్రం నుంచి ఇదిగో ఇది ఇచ్చాం అది ఇచ్చాం అని వాళ్ళు చెప్పుకోవాలి. కన్స్ట్రక్టివ్ రాజకీయం, కన్స్ట్రక్టివ్గా దాన్ని నువ్వు కూడా ఫాలో అప్పవు, దాంతో అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు పోతున్నారు, వీళ్ళు పోతున్నారు. ఇంకోటి ఈ ప్రయోజనం తెలుగుదేశానికి అన్నటువంటి ఫీలింగ్ జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో వైసీపీ సక్సెస్ అవుతుంది, కాదు అని చెప్పడంలో నువ్వు ఫెయిల్ అవుతున్నావు. అదేమంటే వెంటనే ఏమంటారు, మీడియా లేదు, మాకు మీడియా లేదు. మరి మీడియా లేదు కదా, మరి ఎంత పబ్లిసిటీ ఎట్ట వచ్చింది నీకు? సోషల్ మీడియా ఉంది, మెయిన్ మీడియా ఎవరికాళ్ళు విడిపోయారు తెలుసు వాళ్ళకు కూడా, నీకు 99 TV ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది. బట్ ఎందుకు కావట్లా, ఇక్కడ కావాల్సింది ఏంటి, నీ వర్క్లో కన్స్ట్రక్షన్ ఉంటే సచ్చినట్టు ఫోకస్ చేస్తాడు.